ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు పరిధిలో 3 దశాబ్దాలుగా మాకుంటు కుటుంబం ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా అభివృద్ధి చేస్తుంటే, అటువంటి కుటుంబంపై గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు చేసిన వ్యాఖ్యలపై మాకుంట అభిమానులు మండిపడ్డారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలి తప్ప వ్యక్తిగత దోషంలో చేయటం తగదని హితవు పలికారు. మాగుంట అభిమానులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాతా ప్రసాద్, ఒంగోలు ఎంపీపీ పల్లపూలు మల్లికార్జున రెడ్డి, పార్టీ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు, పసుపులేటి శ్రీనివాసరావు, ఆత్మకూరి బ్రహ్మయ్య, కంచెల ప్రసాద్, వై కొండారెడ్డి, హనుమారెడ్డి, ఆళ్ల రవీందారెడ్డి, కోడూరి కిషోర్, బెల్లం సత్యనారాయణ, వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలకు, కులాలకు, మతాలకు అతీతమైన మాగుంట కుటుంబాన్ని విమర్శించే స్థాయి నీకు లేదు అన్నా రాంబాబు అంటూ హెచ్చరించారు. వైఎస్ఆర్ పార్టీ అభిమానులు మరియు మాగుంట కుటుంబ అభిమానులందరూ కూడా ఇక్కడ విచ్చేసినందుకు వీరందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ తెలిసిందే ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పరచడానికి కారణం వ్యక్తిగత దూషణలో నిన్న సోదర పెద్దలు గౌరవనీయులు ప్రముఖ ఆర్యవైశ్య ప్రముఖులు గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ అన్నా రాంబాబు గారు ఆయన ఏ విధంగా మాట్లాడింది మీరు అందరూ చూశారు. సౌమ్యులు గత 34 సంవత్సరాలుగా ఒంగోలు పార్లమెంటులో మాగుంట కుటుంబం అనేది ఒక అండగా నిలబడి ఆనాటి కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి, ఈరోజు వైసీపీ పార్టీలో కానివ్వండి, మాగుంట కుటుంబం ప్రతి ఒక్క కార్యకర్తకి అందుబాటులో ఉండి ఆ రోజు 1991 నుంచి కూడా పాత ఒంగోలు నియోజకవర్గం, అదేవిధంగా 2014-2009 పశ్చిమ ప్రాంతం కలిసిన తర్వాత పశ్చిమ ప్రాంతంలో ఉండే ఏరియాలో ఈ అంటే ఉదయగిరి, కావిలి, అదేవిధంగా కందుకూరు, మార్కాపురం, గిద్దలూరు, ఒంగోలు, సంతనూతలపాడు ఈ కాన్స్టిట్యూషన్ అన్నింటిలో కూడా సుపరిచితులు ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో సుపరిచితులైన శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గురించి పెద్దలు గౌరవనీయులు గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు గారు నిన్న వ్యక్తిగత దూషణకు ప్రేరేపించినట్లు మాకు అనిపిస్తుంది. ఇది మనందరం ఒక కుటుంబంలో వ్యక్తులం. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, అన్నా రాంబాబు గారు కానివ్వండి, అందరూ ఒక కుటుంబంలోని వ్యక్తులు. మనకేదన్నా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు మనకు కొంతమంది పెద్దలు ఉంటారు, అధిష్టానం ఉంటాం, అధిష్టానం దగ్గర మన యొక్క సమస్యలను పరిష్కరించుకొని చేసినట్లయితే బాగుండేదని మా యొక్క ఆలోచన. మేమేదో రాంబాబు గారిని విమర్శించాలనో లేకపోతే ఇదే చేయాలనో అని మేమేది ఈ ప్రెస్ మీట్ పత్రికాపరంగా మేము చేయట్లా. కానీ మీ అందరికీ తెలిసిందే మాగుంట కుటుంబం గురించి ఈ జిల్లాలో వారు ఎంత సోములు, ఎవరిని కూడా ఎటువంటి ఇప్పుడు ఇంతవరకు 34 ఏళ్ళ చరిత్రలో మాగుంట కుటుంబం ఎవరిని వ్యక్తిగత దూషణకు పాల్పడింది లేదు. అట్లాంటి వ్యక్తి మీద నిన్న సోదరులు గౌరవనీయులు పెద్దలు గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు గారు నేను మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మాగుంట కుటుంబం ఎక్కడ నిలబడినా నేను వ్యక్తిగతంగా తీసుకొని వారిని ఓడిస్తాను అనే ఒక మాట అంటాం. ఇది ఇంటి సమస్య, మన ఇంటి సమస్యని అధిష్టానం దగ్గర మనం క్లియర్ చేసుకోవాలి, కానీ పత్రికాముఖంగా చేయటం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్, అందరూ వైఎస్ఆర్ కుటుంబంలోని వ్యక్తులం. ఇంకా రెండోది, 34 సంవత్సరాలు ఈ జిల్లాలో వచ్చిన తర్వాత మాగుంట కుటుంబం ఏమి చేసింది అనే దానికి 1991 సుబ్బారెడ్డి గారు రాగానే ఈ జిల్లాలో ఆయన మొదటగా చూసింది విద్యార్థులు ఎంతోమంది విద్య కోసం ఇబ్బంది పడుతుంటే ఆ రోజున 21 జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేసి ప్రజలకి అందుబాటులోకి తేవటం జరిగింది. అదేవిధంగా కనిగిరి పశ్చిమ ప్రాంతం కనిగిరి ఆ ఏరియాలో ఫ్లోరిన్ ప్రాంతం అయితే అప్పుడు తన సొంత నిధులతోటి ఈరోజుకి కూడా వాటర్ సప్లై చేయడం జరుగుతున్నది మనం చూస్తున్నాం. అంతేకాదు రకరకాల డెవలప్మెంట్స్ ఇప్పుడు సహజంగా ఒక అభివృద్ధి అనేది ఎక్కడ వస్తుందండి? ఎమ్మెల్యే శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఇద్దరు కలిసి చేస్తేనే ఒక అభివృద్ధిగా మనం ఒక మార్గంలో వెళ్తూ ఉంటాం. 91 నుంచి సుబ్బారెడ్డి గారు కానివ్వండి, ఆనాడు తర్వాత పార్వతమ్మ గారు, తర్వాత శ్రీనివాసరెడ్డి గారు అందరి ఎమ్మెల్యేలని కలుపుకునే మనస్తత్వం తప్పితే ఎప్పుడు నాకు డివైడ్ అండ్ పాలసీ కానీ అదేవిధంగా వర్గాలని చారితీయటం కానీ నచ్చని వ్యక్తి ఆయన. ఎప్పుడు కూడా వర్గాలు చారితీస్తా అంటే
ఒప్పుకునే మా వ్యక్తి కాదు. అదేవిధంగా మీ అందరికీ తెలిసిందే, ఎవరైనా తన దగ్గర తిరిగే వాళ్ళ మీద కానీ ఎవరి దగ్గరైనా వచ్చి ఆయనకి సహజంగా పలానా ఇట్లా చేశాడు అన్నా కూడా ఆయన వినే రకం కాదు. మీకేం కావాలి, మీ సమస్య ఏంది అని సానుకూలంగా అయిన దాని తర్వాత దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో ఆ విధంగా పరిష్కరించే వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి గారు. మీ అందరికీ తెలిసిందే ఈ రాష్ట్రంలో శాసనసభ్యులు ఉన్న పవరు అందరికీ, ఎందుకంటే 2004 రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత శాసనసభ్యులకు ఉన్న ప్రాముఖ్యత పార్లమెంట్ సభ్యులకి చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక జననాయకుడిగా శాసనసభ్యులనే అందరూ చూస్తుంటారు. ఎక్కడైనా కూడా మన అధికారం ఏదైనా మన గ్రూప్ ఏదైనా చేయాలన్నా కూడా ఏ డెవలప్మెంట్లో కూడా శాసనసభ్యులు ఆ అభివృద్ధి ప్రదాతలు ముందుంటారు. వారికి తోడ్పాటుగా పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకొని దానికి అనుసంధానంగా వెళ్తుంటారు. అంటే అభివృద్ధికి ఓంప్రదం చేసే ఏ కాన్స్టిట్యూషన్ అయినా కానీ శాసనసభ్యులు ముందుండి వీరందరికీ ఏ సమస్య ఇది ఉందన్నా ఇది ఉంది, సెంట్రల్ గవర్నమెంట్లో మాట్లాడాల్సిన సెంట్రల్ గవర్నమెంట్లో మాట్లాడటం, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్లో మాట్లాడాల్సిన స్టేట్ గవర్నమెంట్లో మాట్లాడటం, సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో ప్రస్తావించడం, తదనుగుణంగా అక్కడి నుంచి మనం ఫండ్స్ తెచ్చుకొని మనం చేసుకోవడం జరుగుతుంది. మీ అందరికీ గతంలో శ్రీనివాస్ రెడ్డి గారు మీ అందరికీ ఈ రోజున తూర్పు కమ్మపాలెం సైడ్ ఫ్లైఓవర్ మీరు అందరూ చూసే ఉంటారు, సుమారు 500 కోట్లతోటి ఆ రోజున బైపాస్ని తేవటంలో నిర్మించడం జరిగింది. కేవలం 2012 ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఆ పార్లమెంట్ సభ్యులుగా ఆయన అందరినీ ఇక్కడి నుంచి వాస్తవానికి దక్షిణాది పక్క మన బైపాస్ రోడ్డు ఇదైతే ఎంతోమంది నివాసాలకు ఇబ్బంది జరుగుతుందని చెప్పి దాన్ని తూర్పు పక్కకి తెచ్చి ఆ బైపాస్ని మనకి తేవటంలో ప్రముఖ పాత్ర పోషించారు. అదేవిధంగా మీ అందరికీ తెలిసిందే తన సొంత నిధులతోటి ఈ రోజున పార్లమెంటు ఏరియాలన్నింటిలో కూడా తన సొంత నిధులతోటి అన్ని రకాలుగా కలెక్టర్ ఆఫీస్లో స్పందన హాల్ చూడండి. ఎందుకంటే పార్లమెంట్ సభ్యులకి ఒక లిమిటెడ్ పవర్స్ ఉంది, ఆ లిమిటెడ్ పవర్స్లో తనకు చేతనైనంతగా అభివృద్ధి చెందడంలో ప్రతి ఎమ్మెల్యేకి సహకరిస్తూ నేనున్నానంటూ తన ఎంపీ ఫండ్స్ కూడా తన దగ్గరికి వచ్చే కార్యకర్తలకి ఎవరడిగిన వేయకుండా ఎమ్మెల్యే గారు ఏది చెప్తే ఏ కాన్స్టిట్యూషన్లో ఆ కాన్స్టిట్యూషన్లో వారికి ఆ ఫండ్స్ ఇచ్చి తదనుగుణంగా తన యొక్క తోడ్పాటుని అందించడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే స్పందన హాల్ విషయంలో కానివ్వండి, పోలీస్ గెస్ట్ హౌస్, ఎందుకంటే మనం చెప్పుకునేవన్నీ కూడా అన్నీ ముఖ్యమైనవి. పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి, కలెక్టరేట్ పరంగా ఈ రోజున ప్రతి సోమవారం గ్రీవెన్స్ జరుగుతుందంటే ఆ స్పందన హాల్లోనే జరుగుతుంది. అదంతా ఆయనకుండే లిమిటెడ్ పవర్స్ తోటి ఇచ్చేయాల్సి వస్తుంది. పెద్ద పెద్ద ప్రాజెక్ట్ అంటారా, అది తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వంలో సీఎం గారి ఆధ్వర్యంలో చేయాల్సిందే. ఈయన 2009 పశ్చిమ ప్రాంతం కలిసిన తర్వాత 2009 పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. తర్వాత 2014 ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా ఆయన తెలుగుదేశం పార్టీలో ఓడిపోవడం జరిగింది. తర్వాత 2019 వైసీపీ పార్టీలో చేరిన తర్వాత ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా వెళ్ళడం జరిగింది. అంటే పశ్చిమ ప్రాంతం, ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం తీసుకున్నట్లయితే పశ్చిమ ప్రాంతంలో ఆయన ఈ 15 ఏళ్లలో 10 సంవత్సరాలు ఎంపీగా ఉండడం జరిగింది. ఈ 10 సంవత్సరాల కాలంలో పశ్చిమ ప్రాంతానికి కానివ్వండి, ఆయనకుండే లిమిట్స్, ఆ నిధులను బట్టి ఆ నిధుల్ని చేయటం, అదే ఎమ్మెల్యేలకు ఇచ్చి సహకరించడం, అదేవిధంగా తన యొక్క ఏ ప్రాబ్లం వచ్చినా కూడా తన నోటీస్కి వచ్చినవన్నీ కూడా పార్లమెంట్లో ప్రస్తావించడం, ఇవన్నీ చేస్తున్న వ్యక్తి శ్రీ మోగుంట శ్రీనివాస గారు. మీరందరూ చూడండి, ఈ రాష్ట్రంలో అంటే నేను ఎవరిని ఇంకొకరు అంటలేదు, ఆయనకి ప్రజలంటే అభిమానం. వారానికి ఒకసారి ఏ పార్లమెంటు సభ్యులు తిరగనన్ని రోజులు కూడా ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాస రెడ్డి గారు ఇక్కడ ప్రజలతో మమేకమై ఇక్కడే ఉండి వచ్చారు. ఏ యొక్క ఎమ్మెల్యే పిలిచినా ఇమీడియట్గా అక్కడ అటెండ్ అవుతాడు ఏ ప్రోగ్రామ్కైనా. ఎందుకంటే ఎమ్మెల్యే ఏదన్నా మనం నియోజకవర్గానికి పోవాలంటే శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు ఇద్దరు కలిసి వెళ్తే ఒక యూనిటీ
ఒక ఐక్యత ఉంటుందని ఒక ఉద్దేశంతో సొంతగా ప్రోగ్రాంలు గవర్నమెంట్ ప్రోగ్రాంలు కూడా శాసనసభ్యులు తెలియపరిచిన తర్వాత ఆయన వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క డెవలప్మెంట్స్ని జరుపుకోవడం మనందరం చూస్తూనే ఉన్నాం. మీ అందరూ తెలిసింది షాదీఖానా విషయంలో కానివ్వండి, మొన్న మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చిన ఫండ్స్ విషయంలో కానివ్వండి, అదేవిధంగా కొండేపి రింగ్ రోడ్డు తన సొంత నిధులతో ఈ రింగ్ రోడ్డు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎన్నో రకాల ఫ్లోరైడ్ బాధితులకు కానివ్వండి, వాటర్ స్కీమ్స్ వీటి విషయంలో కానివ్వండి, టొబాకో రైతులు వారికి ఉన్న సమస్యల్ని ఇప్పుడు పార్లమెంటరీ సభ్యులు తన యొక్క పరిమితిని ఉపయోగించుకొని ఏమి చేయాలో, ఎక్కడ ఏ సెంట్రల్ మినిస్టర్ని కలవాలో, ఏదొక్క చేయాలో అని ఆ ప్రతి ఒక్క దాంట్లో కూడా భాగస్వామ్యమై తన ఇండివిజువల్గా ప్రాబ్లంగా తీసుకొని రాష్ట్రం తరఫున అందరూ సెంట్రల్ మినిస్టర్ని కలిసి ఒక్కొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ తనకున్న పరిధిలో మనకి సెంట్రల్ గవర్నమెంట్కి చేరాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనం ప్రాబ్లం ప్రస్తావిస్తాం, ఎప్పుడైతే సీఎంఓ నుంచి వెళ్ళుద్దో, ఎందుకంటే ఈ దేశంలో ప్రతి సీఎంఓ నుంచి వెళ్ళిన తర్వాత సెంట్రల్ గవర్నమెంటు ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో చూసుకొని అందరి శాసనసభ్యుల తోడ్పాటుతోటి ఈ జిల్లాలో తనకున్న పరిమితిలో అభివృద్ధి చేసుకుంటూ పోతుంది. కానీ నిన్న జరిగిన సిచ్యువేషన్లో వ్యక్తిగతంగా మాగుంట కుటుంబాన్ని వారు ఈ విధంగా మాట్లాడటం మా అందరికీ చాలా బాధ కలిగింది. ఆ మాటల్ని మేము తప్పనిసరిగా ఆయన ఆ విధంగా నేను ఎక్కడైనా సరే మాగుంట కుటుంబాన్ని ఎక్కడ నిలబడినా నేను ఓడిస్తాను, తిరిగి ఓడిస్తాను అని చెప్పి అట్లా ఆయన ప్రకటించడం ఆ మాటల్ని మేము ఖండిస్తున్నాం. ఆయన ఏ వ్యక్తిగత సమస్యలతో ఎందుకు ఏ స్వలాపంతో దాని వెనక ఎవరున్నారో మాకైతే తెలియదు. కానీ మా అందరికీ కూడా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని ఆ మాట అనేసరికి మాకు చాలా బాధ కలిగింది. వాస్తవానికి మేమేమి అన్నా రాంబాబు గారిని విమర్శించే స్థాయి మాకైతే లేదు. ఆయన పెద్దలు ప్రముఖ ఆర్యవైశ్య ప్రముఖులు, వారు ఆర్యవైశ్యులందరికీ ఎంతో చేదోడువాదుడుగా ఉండే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఈ విధంగా ఎందుకు అన్నాడా మాకే అర్థం కావట్లేదు. ఈ మధ్యనే రాఘవబాబు ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటికి వచ్చి అన్న ఏం జరిగిందని పలకరించి పోయిన వ్యక్తి. ఈ లోపల ఇప్పుడు ఇది కుటుంబ సమస్య, మనం అధికారంలో ఏదన్నా ఈయనేమో సొంతగా గద్దలూరిపోయి నేను అది చేస్తాను గ్రూపులు కట్టింది ఏమీ లేదు. ఆ విషయంలో మీ అందరికీ తెలిసిందే, శ్రీనివాస్ రెడ్డి గారు ఎక్కడా గ్రూపులు కట్టరు. మీరు అపోహపడితే మేము చేసేది ఏం లేదు. ఇంకోటి, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో శాసనసభ్యుడిగా రాఘవబాబుని ప్రతిపాదించాలి. 100కి 100 పాళ్ళు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు మార్కాపురం గద్దలూరు డివిజన్లో పర్యటించినప్పుడు, ఒక దేవస్థాన ప్రమాణ స్వీకారోత్సవానికి పోయినప్పుడు స్పష్టంగా అందరికీ చెప్పడం జరిగింది, మాగుంట కుటుంబం ఒంగోలు పార్లమెంటుకే పరిమితం అవుతుంది, తప్పితే శాసన సభకు ఎట్టి పరిస్థితుల్లో పోదు అని ఆ రోజు ఆ యొక్క మీటింగ్లో మన మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ ఆదిమూలం సురేష్ గారు, వీరందరూ అన్నా రాంబాబు గారు, నాగార్జున రెడ్డి గారు వీరందరూ ఉన్నారు. ఇక్కడ వ్యక్తిగత దూషణకు వచ్చేసరికి ఇంతమంది ఇక్కడ రావటం అది మాకు చాలా బాధ కలిగించింది. మేము అన్నా రాంబాబు గారిని విమర్శించే అంత అనుభవం మాకు లేదు, అర్హత మాకు లేదు. కానీ ఆయన మాటల్ని మేము దయచేసి మేము ఖండిస్తున్నాం. దయచేసి రాంబాబు గారికి ఈ పత్రిముఖంగా మేము తెలుపుకునేది ఏంటంటే, దయచేసి పెద్దలు గౌరవులు మాగుంట శ్రీనివాస రెడ్డి గారి మీద అన్న మాటల్ని మీరు విత్డ్రా చేసుకోవాల్సిందిగా ఈ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఇందులో శాసనసభ్యులు అన్న రాంబాబు గారు మాగుంట శ్రీనివాస రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల నుంచి మాకు మాగుంట కుటుంబంతో పరిచయాలు ఉన్నాయి. గతంలో 1990 తర్వాత పులంగటిరెడ్డి ఎంపీ గారు ఉండేవారని చెప్పి అనుకునేవాళ్ళు. కానీ మాగుంట కుటుంబం ఈ జిల్లాకు వచ్చిన తర్వాత ఎంపీ గారంటే ఈ విధంగా ఉంటారు, జనంలో ఉంటారు అని చెప్పి తెలియజేసిన కుటుంబం మాగుంట కుటుంబం. ఎందుకంటే మన నిదర్శనం ఇక్కడ ఎవరైనా కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఆపద ఉందని చెప్పి ఒక ఫోన్ చేస్తే ఏ ఫోన్ అయినా లిఫ్ట్ చేస్తారు. కాబట్టి మీరు టెస్ట్ చేసుకోండి, ఆయన నెంబర్ చూద్దాం, ఏ ఫోన్ అయినా లిఫ్ట్ చేస్తాడు. అలాంటి వ్యక్తి గురించి నా సోదరుడు
అన్నారు అంబాబు గారు. అంటే నాకు మిత్రుడు బాగా. అయినా కానీ నేను ఒకటే చెప్తున్నా, మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది మేమందరం ఖండిస్తున్నాం. ఎందుకంటే నీకు ఆయన గురించి తెలుసు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంత సౌమ్యుడో, ఎవరికి ఎటువంటి హాని చేసేటువంటి వ్యక్తి కాదు, ఈ జిల్లా ప్రజలకి ఎటువంటి సేవ చేశాడో ప్రకాశం జిల్లా ప్రజలందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి గురించి మీరు ఈ విధంగా మాట్లాడటం అనేది సముచితం కాదు. కాబట్టి మేమందరం ఖండిస్తున్నాం. మీరు బేషరతుగా దాని మీద ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. గౌరవనీయులు పెద్దలు, శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి మీద గౌరవ శాసనసభ్యులు, గిద్దలూరు శాసనసభ్యులు అన్నో రాంబాబు గారు నిన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవి మాకు చాలా బాధ కలిగించింది. ఎప్పుడు సౌమ్యంగా ఉండే రాంబాబు ఈ రకంగా మాట్లాడటం చాలా అవివేకం. అది ఎందుకంటే ఏదైనా విషయం ఉంటే అధిష్టానం దృష్టికి వెళ్ళి మాట్లాడాల్సిందిగా మాట్లాడుకోవచ్చు, కానీ 30 సంవత్సరాల నుంచి పార్లమెంట్ సభ్యులుగా మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు, పారతమ్మ గారు, శ్రీనివాసరెడ్డి గారు ఎంతో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళకు సముచితంగా అందరికీ స్థానం ఇస్తూ కాంట్రవర్షన్ లేకుండా అందరు శాసనసభ్యులను కలుపుకొని పోయి ఆయన ఎంతో గొప్ప వ్యక్తి, చిన్నవాడిని కూడా పలకరించే వ్యక్తిని ఈరోజు నేను ఓడిస్తాను అని ఆయన మాట్లాడటం చాలా తప్పది. మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం దాన్ని. అది ఆయన వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గురించి అందరికీ తెలుసు, అందరు శాసనసభ్యులకు తెలుసు, ప్రతిపక్ష నాయకులకు కూడా తెలుసు. వాళ్ళు కూడా ఆయన్ని ఎంతో గౌరవిస్తారు. ఆయన ఎవరిని కూడా దూషించే మనిషి కాదు, ఎవరు కూడా అపరిమేద ఉండే వ్యక్తి కాదు. అంత మంచి వ్యక్తిని ఈ రకంగా రాంబాబు గారు మాట్లాడటం ఆయన విఘ్నతకి వదిలేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నిన్న శాసనసభ్యులు పెద్దలు అన్న రాంబాబు గారు, గౌరవమైనటువంటి మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని దూషించడం అనేది ఒక పార్టీలో ఉండి దూషించడం ఇది చాలా కరెక్ట్ కాదు. రాజకీయాల్లో మీరు ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు ఉన్నారు, వారు ఎంపీగా గత 30 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు. వారు ఎక్కడ కూడా కాన్ఫిడెన్స్ వచ్చిన సందర్భాలు ఎక్కడ లేవు. ఎవరు వెళ్ళినా సరే లోకల్ ఎమ్మెల్యే లెటర్ లేనిది, రోజు ఆయన దగ్గర తిరిగినా కూడా ఎమ్మెల్యే గారు లెటర్ లేనిది, కనీసం 1 లక్ష గ్రాంట్ కూడా ఇవ్వడు. అట్లాంటిది ఏదో వ్యక్తిగతంగా మనసులో పెట్టుకొని ఎవరో ప్రేరేపించిన విధంగా నిన్నటి నిన్న ఆవేశపడి ఎక్కడైనా మాగుంట గారిని ఓడిస్తాను, నేను ప్రచారం చేస్తాను అనేది ఇది దుర్మార్గపు చర్య. దీన్ని మీరు ఒక మంచి మనిషిగా అదేవిధంగా మాగుంట గారి మీద అభిమానంతో మీరు చెప్పేది, మీరు నేను తీసుకున్నటువంటి మాటలని వెనక్కి తీసుకోవాలని ఎంపీ గారికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటా ఉన్నాను. మీకు తెలుసు, ఇప్పుడందరూ సోదరులంతా కూడా చెప్పారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గురించి, గత 34 సంవత్సరాల గురించి జరిగిన చరిత్ర అంతా కూడా అందరూ చెప్పారు. అది కొత్తగా చెప్పాల్సి పడలేదు. నేను ముందుగా ఈ సందర్భం క్వశ్చన్ వేస్తున్నా, అన్నా రాంబాబు గారు గౌరవనీయులు, మేము అనాల్సిన వయసు కాకపోయినా ఆయన ముందుగా తెలుసుకోవాల్సింది, గత ఎలక్షన్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అత్యధిక మెజార్టీ రాష్ట్రంలో గెలిచాడు. ఇవాళ ఆయన టికెట్ లేని పరిస్థితి వచ్చిందంటే ఆయన ఏ రూపం వస్తే ఆయనకన్నా మతి భ్రమించిందా? ఎందుకు మాట్లాడుతున్నాడట మాగుంట గారి గురించి? నువ్వు మాట్లాడేటప్పుడు కనీసం నీ యొక్క బ్యాక్గ్రౌండ్, నువ్వు చేసే అవినీతి ఆరోపణలు నీవేం చాలా ఉన్నాయి ఇద్దరులో. ఇది మేము చెప్పకూడదు ఒక పార్టీ కుటుంబంలో ఉండి, కానీ నువ్వు ఇలా చెప్తున్నావు ఎందుకంటే నీకంటే 20 సంవత్సరాలు సీనియర్ అయిన ఒక మంచి కుటుంబాన్ని నువ్వు విమర్శిస్తున్నావంటే నీ పైన ఉన్న అవినీతి ఆరోపణలు, నువ్వు చేసిన కమిషన్లు, కాంట్రాక్టర్ బ్లాక్ మెయిలింగు అవన్నీ చేసావు. అవి అందుకే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నీ పేరు పక్కన పెట్టారు. అది ఊరికి తెలియదు కాదు. నువ్వు 80 ఏళ్ళ మెజార్టీతో గెలిచినట్టు ఇవాళ నువ్వు ఆరోగ్యం బాగాలేక డ్రాప్ అవట్లా, నువ్వు అనారోగ్యంతో లేకపోతే డబ్బులు లేక డ్రాప్ కావట్లా, నీకు టికెట్ లేదని ముందే ప్రకటించే పరిస్థితి వచ్చిందంటే నువ్వు నీ దగ్గర ఉన్న లోపమైంది అది నువ్వు తెలుసుకోవాలి. అంతేగాని అనవసరంగా మా కుటుంబాన్ని నువ్వు బురద తల్లి, నువ్వేదో సంచలనమైన వార్త చేసి స్టేట్లో నేను నాకు అనవసరంగా సీటు బాగాలేదు, ఎవరో నేను వ్యక్తిగతంగా ప్రేరేపించి నా సీటు బాగుంటారు, ఇది కాక మాగుంట కాక ఒంగోలు జిల్లాలో నాయకులని మీరు మళ్ళీ వేరే విధంగా కూడా మళ్ళీ మాట్లాడారు. ఇంకా మీరు దయచేసి మీరు అర్థం చేసుకోండి రాంబాబు గారు, ప్రతి ఒక్కరికి ప్లస్లతో పాటు మైనస్లు కూడా ఉంటాయి. ముందు మీ సంగతి చూసుకోండి. జిల్లాలో మీరు ఆయన మాగుండిని ఎక్కడుండో ఓడియటానికి అంటే మేమేమన్నా గాజులు దొడుకున్నాం ఆయన అభిమానులుగా, నువ్వు ఒక్కడమేనా ఉంది ఓడియటానికి? నిన్ను ఓడియరా? నువ్వు పెట్టిన క్యాండిడేట్లు ఓడియరా? జనం ఏడా అంటే ఓడించుకుంటా పోతే పార్టీ ఏం కావాలి, పార్టీ అధిష్టానం కావాలి అంటే నిన్న దాకా నువ్వు ఎమ్మెల్యేగా ఉంటేనో కరెక్టా, నీకు మటుకు జనం ఓటేయాలా నువ్వు కరెక్ట్ అని చెప్పి ఇవాళ నీకు ఇష్టం లేకపోతే మాగుండు ఓడియాలా? ఇది ఎంత మటుకు కరెక్టు?
మీరు దయచేసి అర్థం చేసుకోండి. రాంబాబు గారు గౌరవనీయులు, మీకు ఎంతో మంచి పేరు ఉంది మీకు కూడా. ఆ పేరును పోగొట్టుకోకుండా దయచేసి మీ యొక్క మాటలను కూడా ఎన్నిక తీసుకొని క్షమాపణ చెప్పాలని సందర్భంగా తెలియజేస్తున్నాం.